ముడతా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్. రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం పెదకడమూరు గ్రామం, పెదకడమూరు మండలం, కర్నూలు జిల్లా రావటం జరిగింది. ఇక్కడ రైతు పేరు చెప్పండి. నీ పేరు? వీరనాగప్ప సార్. రైతు పేరు? రైతు పేరు వీరనాగప్ప. అయితే ఇది పత్తి తోట ఎన్ని ఎకరం? ఇది ఎకరం సార్. ఎకరం ఎన్ని రోజులు అవుతుంది? ఇది 50 రోజులు పై సార్. 50 రోజులు దాటింది. ఇప్పటికీ నిఖితా ప్రొడక్ట్స్ 3 టైమ్స్ కొట్టారు వీళ్ళు. కాకపోతే వీళ్ళు డాక్టర్స్ ఆయిల్ కిట్ కొట్టలేరు, ఓన్లీ ఆయిల్స్ కొట్టారు. నేను ఫస్ట్ కాడి నుంచి కూడా చెప్తున్నాను, ఆయిల్స్ ఏంటంటే భూమికి సంబంధించినవి తక్కువ ఉంటాయి కాబట్టి. ఈ పొలంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈరోజు కొద్దిగా మొగ్గ సట్టు రాలుతుంది. ఏది ఇట్లాగా మొగ్గ సట్టు రాలుతుంది? ఇది ఎందుకు రాలుతుంది అంటే దీనికి పురుగు ఉంటుంది లోపల. ఈ పురుగు అనేది పురుగుంటం వల్ల ఇట్లా పసుపు రంగులోకి వచ్చి ఇది రాలిపోతుంటుంది. దీనికి మనం డాక్టర్ ఆయిల్ కిట్ పంపించాం. వీళ్ళకి ఎప్పుడు బుక్ చేసిన డాక్టర్ ఆయిల్ అదే కాయాలంటే ఇట్లా ఇట్లా అయిపోయి పసుపు రంగులోకి వచ్చి రాలిపోతాయి. 14వ తారీఖు బుక్ చేసాం సార్. ఈ సమస్య పురుగు ఉండటం వల్ల వస్తుంది. డాక్టర్ ఆయిల్ కిట్లు మనం అది ఇచ్చాం, పురుగుకి సంబంధించినది కూడా ఇచ్చాము. అది మొత్తం ఫుల్ డోస్ కొట్టాలి కంప్లీట్గా. ఎప్పుడు తెప్పించారు అది? 14వ తారీఖు. ఇంకా కొట్టలేదు సార్. కొట్టాను తొందర సార్. ఇవాళ సాయంత్రం కొట్టాను. అమావాస్య అని చెప్పి ఏమన్నా వెయిట్ చేస్తున్నాను. ఈ తోట ప్రమాణంగా ఉంది. మనం పోతే ఇక్కడ దాకా వచ్చింది. కాపు కానీ అంత ఏదో ఒకసారి ఇట్లా కాపు చూపి, కాపు చూపి ఒకసారి చెట్టు ఎరగొట్టు కాకండి. కాపు కింద నుంచి పై దాకా కూడా బలంగా పెరిగింది. చెట్టు అయితే మన నిఖితా నూనెలు వాడిన ప్రతి తోట కూడా బలంగా పెరిగింది. అందులో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే మొగ్గ సట్టు ఎందుకు రాలుతుందంటే వీళ్ళు పురుగుకు సంబంధించింది. మిస్టర్ కాటను మిస్టర్ పర్ఫెక్ట్ కొట్టలేదు, అందుకని మొగ్గ సట్టు రాలుతుంది ఈ చేలో. ఇప్పుడు ఈరోజు సాయంత్రం కొట్టాను తెప్పించుకున్నారు వీళ్ళు. ఈరోజు సాయంత్రం కొట్టండి, చూస్తే బ్రహ్మాండంగా ఉంది. ఇంకా వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఈ మొగ్గ సట్టు తప్ప ఇంకా సమస్య? మొగ్గ సట్టు ఒకటి రాలుతుంది, అదొక్కటే సమస్య ఉంది. ఆకు మీద కూడా కొద్దిగా మచ్చ రావడం జరుగుతుంది. ఎందుకంటే మైక్రోన్యూట్రియన్స్ లోపం వల్ల ఈ మచ్చ వస్తుంది. దానికి కూడా ఇప్పుడు డాక్టర్ ఆయిల్ కిట్లో మనం ఇచ్చాం మైక్రోన్యూట్రియన్స్ కూడా. అది మీరు ఖచ్చితంగా కొట్టాలి. 10 రోజులు 10 రోజులు కొడితే ఈ చేను అంతా బ్రహ్మాండంగా వస్తుంది. ఇంకా ఫోన్ నంబర్ చెప్పు ఒకసారి. 73 30 72 45 75. ఇంకొకసారి చెప్పు. 73 30 72 45 75. రైతు సోదరులందరూ కూడా ఎవరన్నా ఈ పొలం చూసుకోవాలి అనుకుంటే పెదకడమూరు గ్రామం, పెదకడమూరు మండలం, కర్నూలు జిల్లా ఆదోన్ రోడ్, ఆదోన్ రోడ్డు ఇది. ఆదోన్ రోడ్లో ఉంది వీళ్ళ తోట. రోడ్డు అమ్మటే ఉంది, తార్ రోడ్డు అమ్మటే. ఎవరైనా ఏదన్నా నిర్ధారణ కావాలి అనుకుంటే వచ్చి చూసుకోవచ్చు తోట. మనం చెప్పే అన్నీ కూడా నిజాలే. మనం చెప్పే ప్రతిది కూడా మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంటుంది. పారదర్శకత అనేది మనం మెయింటైన్ చేస్తాము. రైతు ఫోన్ నెంబర్లు ఇస్తున్నాము, అడ్రస్లు ఇస్తున్నాము. ఎవరికైనా డౌట్ ఉంటే వచ్చి చూసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు మనకి. కాపు గారి ఏదైనా కూడా చెట్టు ఎంత బలంగా పెరుగుతుందో చూసుకోవచ్చు మీరు అందరూ. ఒకసారి ఈ తోట అంతా చూసుకుంటా బాధ. కొమ్మ తీసుకుంటే కొమ్మకి అసలు గ్యాప్ ఏడుంది? లేదు సార్. ఈ కొమ్మకి గ్యాప్ ఎక్కడ ఉంది? కాయలు లేదు సార్. గ్యాప్ ఏడుంది అసలు చివరి దాకా? కింద నుంచి చివరి దాకా. ఇది సైడ్ బ్రాంచ్. ఇది ఏ కొమ్మ తీసుకున్నా కూడా చూడు ఎంత అసలు ఎక్కడ గ్యాపే లేదు చెట్టుకి. నాలుగు ట్యాంక్లే కొట్టున్నాం సార్. 5 లీటర్ డబ్బాలేసుకో. ఇప్పుడు వచ్చేసి మీరు ఫుల్ కొట్టండి, ఎందుకంటే మొగ్గ సట్టు అనేది రాలకూడదు. నాలుగు ట్యాంక్లే కదా, ఆరు ట్యాంక్ ఆపలేదు సార్. ఇంకొకసారి కొట్టినే కాపు. మరి పాటు దోస్తుండే అంటే 60 రోజులు దాటి ఒక్కొక్క
ఈ చేను మొత్తం గొర్రెలు మేసినాయి అంట. అట్ అయిపోయింది ఈ చేను మొత్తం. మొత్తం గొర్రెలు మీద పెరిగేదండి సార్? పెరిగేసేది అట్ అయిపోయింది. అట్ అయిపోయిందా మొత్తం? అంతా గుండు చేసినాయా శుభ్రంగా వేసి? ఈ ఇది 2 అడుగులు హైట్ ఉన్నప్పట్లో గొర్రెలు మొత్తం మేసేసా. మేకలు గొర్రెలు ఇది చేను మేయటం జరిగింది. మొత్తం ఇదంతా తీసేసే పరిస్థితి వచ్చేసింది తోట. నిక్కప్పుడు సెన్సార్లు కొట్టిన దీనికి 3 సార్లు కొట్టారు. మళ్ళీ ఇప్పుడు తోట ఎట్లా తిప్పుకుందో చూడండి. దానికి దీనికి ఏం తేడా లేదు. కాపు కానీ ఏదైనా కూడా గొర్రెలట మేసినాయి అన్న. పక్కన రాత్రి ఎదిరిపోయి తోట మీద మొత్తం మెసేజ్ శుభ్రంగా. మళ్ళీ సార్ వాళ్ళకి ఇప్పుడు నార్మల్ గానే వచ్చేస్తుంది తోటకి, ఏ ఇబ్బంది లేదు. అన్న ఇప్పుడు మీరందరూ ఇంట్లోకి వచ్చారు కదా, ఎట్లా ఉంది తోట? నేను చెప్పే దాంట్లో ఏమన్నా అబద్ధాలు ఉన్నాయా? ఇప్పుడు వీడియోలలో పెడుతున్నాం కదా, వీడియోలలో మొన్న ఇది కర్నూలు దగ్గర ఒక ఊరు పెట్టాం, 6 కొంతలపాడు ఊర్లో 55 రోజులు తోట ఎంత ఎత్తుంది అది పెట్టాం కదా. మేము చెప్పిన వాటిల్లో ఏమన్నా మీకు అబద్ధాలు ఏమైనా కనబడుతున్నాయా? ఇలా డైరెక్ట్ గా మీ పొలాలు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు దీనికి మేము వీడియోలు పెట్టిన పొలానికి ఏమైనా తేడా ఉందా? ఇంకా ఎక్సలెంట్ గా ఉన్నాయి దానికంటే. మీకు నమ్మకం అయితే ఉంది? కొంతమంది మొన్న ఏ మందు కొడితే ఇప్పుడు లేదు ఈసారి. అందుకని మీ అందరి కోసం పాంప్లెట్ ఇచ్చేసాను. పాంప్లెట్ వేసుకుంటాం, అందులో ఏ రౌండ్ ఏమేమి కొట్టాలనేది. ఇప్పుడైతే మీరు ఒక మాట చెప్పండి అన్న, మనం చెప్పిన దాంట్లో అన్ని నిజాలే ఉన్నాయి కదా. ఉన్నదన్నట్టే చెప్తున్నాం కదా. మిరపకి ఫస్ట్ కానించి అన్నిటికున్నాయి. ఫస్ట్ కానించి ఫస్ట్ 40-50 రోజులు ఈ డాక్టర్స్ ఆయిల్ పెట్టుకోండి. తర్వాత నుంచి ఆయిల్స్ ఫుల్ డోస్ కొట్టుకోండి. మిరప తోటలో కూడా పెట్టినప్పుడు నాటు వేసిన తర్వాత 20-25 రోజులు కానించి మొదలు పెట్టుకోండి. ఫస్ట్ ఏమన్నా ఇప్పుడు నార్మల్లో కొట్టేస్తున్నాం కదా, నార్మల్లోనే తెచ్చాను అది కొట్టే నాటలే. మీకు మొత్తం డీటెయిల్ చెప్తా. నార్మల్లో మనం 1 వారం శాసనం ఉన్నాము. నారు చేసిన తర్వాత ఫస్ట్ 10 రోజులకి ఏదన్నా ఈ మెటాక్సిల్ ఎట్లాంటివి ఉంటాయి కదా, ఫంగిస్ ఎట్లాంటివి పెట్టుకోండి. 20వ రోజు మన డాక్టర్ ఆయిల్ కిట్ ఉంది కదా, 4 కేజీలు ప్యాకెట్ వస్తాం, 4 లీటర్ బాటిల్ మిస్టర్ కాట్లు మిస్టర్ బరపు ఇవన్నీ మీరు 2 ఎకరాలు పెట్టుకోండి. అట్లా 50 రోజుల దాకా అయ్యే పెట్టుకోండి. 2 ఎకరాలకు 1 రోజు ఎకరానికి 1000 రూపాయలు 60 రోజు కానించి ఫుల్ డోస్ ఆయిల్. అది ఏమేమి కొట్టాలనేది మీకు రాసిస్తాం. ఓకేనా? ఇందాకప్ప ఇంకేమన్నా మాట్లాడదాం అనుకున్నాం పొలం గురించి. ఒకసారి దగ్గర ఇప్పుడు ఇతను 3 సార్లు కొట్టడం జరిగింది. చేను కూడా మనం చూడటం జరిగింది. చేను ఎక్కడా కూడా కాపు కానీ ఏదైనా కూడా దగ్గర దగ్గరకు వచ్చింది. చాలా గుప్తంగా వచ్చింది కాపు. రైతు చాలా హ్యాపీగా ఉన్నాడు. రైతు ఏమైనా మాట్లాడదాం సంతోషంగా సార్. మరి మిరప పాడాలనుకున్నాం సార్. మిరప తోటలకి వీళ్ళు నిరుడు ఆడారు. ఈ సంవత్సరం నిరుడు మిగిలిన మందులు ఉంటే వీళ్ళు కొట్టుకున్నారు. యాక్చువల్గా అయితే వాస్తవంగా అయితే జరిగింది ఏంటంటే నిరుడు లాస్ట్లో డోసులు మిగిలినాయి వీళ్ళ దగ్గర. స్ప్రే చేసి కొట్టారు వీళ్ళు. ఇప్పుడు ఓన్లీ ఆయిల్సే కొట్టారు. డాక్టర్స్ ఆయిల్ కిట్ అనేది దీనికి కొట్టాలి. అందువల్ల కొద్దిగా మొగ్గ సెట్ రావడం అనేది ఉంది. ఆ డాక్టర్స్ ఆయిల్ కిట్ కింద కొట్టుకుంటే ఇంకా ఆ ప్రాబ్లం కూడా ఉండదు ఇంకా. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసుకొని మన పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మీరందరి దృష్టిలో పెట్టుకొని నూనె మందులు వాడుకోండి, పొలాల్లో అధిక దిగుబడి తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ధన్యవాదాలు.